రాష్ట్రంలోని 83 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిందో తెలుపొనుంది. మొత్తం 12 కార్పొరేషన్లకు గాను 11 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇక గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? प्रति गुंटूर जिल्लाकु संबंधी मतलब 12 मुनिसिपालिटीलो 7 मुनिसिपालिटीकी मात्रमे एन्निकल नोटिफिकेशन इव्वगा 2 मुनिसिपालिटीलु पूर्तिगा माचर्ल पिडुगुराल मुनिसिपालिटीलो एकग्रीवं अय्यायि. इक मिगिलिन 5 मुनिसिपालिटीलतो पाटु गुंटूर नगरपालक संस्थकु एन्निकल जरगगा ई रोजु 5 मुनिसिपालिटीलो ओक नगरपालक संस्थकु ई रोजु एन्निकल पोलिंग इक्कड कौंटिंग प्रक्रिय अयिते परिकोद्दि सेपट्लो प्रारंभं कानुंदि. गुंटूर नगरपालक संस्थलोने 57 वार्डुल्लो ओक वार्डु इप्पटिकी एकग्रीवं कागा 56 वार्डुलकु गानु 368 मंदि अभ्यर्थुलु बरिलो निलिचारु. वाटिकि मोत्तानिकि कूडा 521 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 525 టేబుల్స్ ఏర్పాటు చేసి మొత్తం ఒకేసారిగా పారలల్ గా కౌంటింగ్ జరిగే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైన నేపథ్యంలో ఈ దాదాపు సాధ్యమైనంత తొందరగా ఫలితాలను విడుదల చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి 56 మంది అభ్యర్థులకు సంబంధించి 521 టేబుల్స్ చేశారు. 521 టేబుల్స్ లో కూడా ఏకకాలంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యి దాదాపు గంట 2 గంటల్లోనే పూర్తి ఫలితాలు వెల్లడించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు అభ్యర్థులు కూడా లోపలికి వెళ్లి అక్కడ తమ డిపాజిట్లు కూడా చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి 2 సెంటర్లు నల్లబాడు పాలిటెక్నిక్ కళాశాలలోని 34 డివిజన్లకు, అదే విధంగా లయోల కళాశాలలోను 22 డివిజన్లు, మొత్తం 56 డివిజన్లు కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక జిల్లాలో సంబంధించి రేపల్లెకు సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. రేపల్లెలో 28 వార్డులకు గాను ఇప్పటికే 4 వార్డులు ఏకగ్రీవం కాగా ఇక మిగిలిన వార్డులకు 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక తెనాలికి సంబంధించి 40 వార్డులోను 2 వార్డులు ఏకగ్రీవం కాగా 38 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 38 మంది వార్డులకు గాను 106 మంది అభ్యర్థులు బరిలో నిగవగా తెనాలి జేఎంజే కళాశాలలో కూడా ఈరోజు కౌంటింగ్ ప్రక్రియకు కొనసాగుతుంది. ఇక వినుకొండకు సంబంధించి 32 వార్డులో 7 వార్డులు ఏకగ్రీవం కాగా 25 వార్డులకు గాను 96 మంది అభ్యర్థులు అక్కడ బరిలో ఉన్నారు. ఇక సత్తెనపల్లికి సంబంధించి 34 వార్డు డివిజన్లకు గాను 4 డివిజన్లు ఏకగ్రీవం కాగా మిగిలిన వాటికి 63 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తానికి ఒక నగరపాలక సంస్థ 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగా వాటికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాగనుంది. అయితే గుంటూరు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి వారికి సరైన సూచనలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా దాదాపు మధ్యాహ్నం లోపే పూర్తి స్థాయిలో ఫలితాలు మొత్తం వెల్లడే విధంగా కూడా సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లోని పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆలస్యం కాకుండా త్వరితగతిన ఫలితం వెలువడే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో అన్ని టేబుల్స్ ఏర్పాటు చేసి అన్ని పోలింగ్ కేంద్రాలు ఒకేసారిగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. నిత్యం అక్కడ సీసీటీవీ కెమెరాలో పర్యవేక్షణ చేస్తూ కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి లయోల కళాశాలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలో కూడా పోలింగ్ కేంద్రాలు 2 పక్కపక్కనే ఉన్న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల పోలీస్ బందోబస్తుకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. అభ్యర్థులు కానీ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ కానీ ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి. ఓవర్ టు స్టూడియోస్. రైట్ సాంశివరావు.